అందుకే క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి అని. వాళ్ళ పుణ్యం పూర్తయిపోగానే వాళ్ళని మర్త్యలోకానికి పంపిస్తారు. మర్త్యలోకము అన్న మాటకు అర్థం ఏమిటంటే, ఏ ప్రాణి ఏ శరీరంతో వచ్చిందో ఆ శరీరంతోటే మళ్ళీ ఇంకొక లోకానికి వెళ్ళడానికి అవకాశం లేకుండా శరీరాన్ని తప్పకుండా విడిచిపెట్టి వెళ్ళిపోవలసినటువంటి లోకం ఏది ఉంటుందో దానికి మర్త్యలోకము అని పేరు. ఆ లోకంలో పుట్టినవాడు నేను ఈ శరీరంతో శాశ్వతంగా ఉంటానండి అన్న విషయాన్ని అసలు అడగడానికి అవకాశం ఉండదు. అది ఆ లోకమునకు ప్రధాన ధర్మం. ఇప్పుడు మనం ఉన్న లోకాన్ని మర్త్యలోకం అంటారు. మర్త్యలోకము అంటే సమస్త ప్రాణుల యొక్క శరీరములు మృత్యువు చేత గ్రసింపబడతాయి. ఏదో ఒకనాడు మృత్యువు మింగేస్తుంది శరీరాన్ని, శరీరం పడిపోతుంది, జీవుడు అందులోంచి విడుదల పొంది వెళ్ళిపోతాడు. అందుకే అన్ని ప్రాణుల శరీరాలు పడిపోతాయి ఇక్కడ, మళ్ళీ ఇక్కడికి పంపించేస్తారు. ఏ శరీరంతో పంపిస్తారు? ఒక నరుడిగా వస్తాడు, దేవతలు కూడా. కాబట్టి దేవతలు ఇక మళ్ళీ పుట్టవలసినటువంటి అవసరం లేని మోక్షస్థితికి వెడతామని కానీ, మళ్ళీ కొంత పుణ్యాన్ని సంపాదించుకుంటాము అని అడగడానికి కానీ, ఉత్తమమైనటువంటి కర్మలు మేము ఆచరిస్తామని చెప్పడానికి కానీ వాళ్ళకి సాధ్యం కాదు. జంతువునాం నరజన్మ దుర్లభం. ఒక్క మనుష్య ప్రాణి విషయంలో మాత్రం ఒక అద్భుతం ఉంది. మనుష్య శరీరంతో వచ్చినటువంటి వాడు ఉత్తమమైనటువంటి కర్మలు ఆచరించి దేవతా పదవులలోకి, ఉత్తమ లోకాలకు వెళ్ళిపోగలడు. ఎన్నో పుణ్యకార్యాలు చేశాడు, శరీరం విడిచిపెట్టిన తరువాత దేవతా పదవులలోకి వెడతాడు. అందుకే శతక్రతుమివాసీనం నాగరాజస్య మూర్ధని అంటారు రామాయణంలో. 100 యజ్ఞములు చేసిన వాడు ఇంద్ర పదవిలో కూర్చుంటాడు. చాలా పుణ్యం చేశాడు, ఆయన్ని తీసుకెళ్ళి దేవతా పదవిలో కూర్చోబెడతారు. ఆయన కూర్చున్న ఉత్తర క్షణం నుంచి ఆయన చేసుకున్న పుణ్యం అయిపోవడం కూడా మొదలుపెట్టేస్తుంది.